అందుకే మనకి అటువంటి గృహం నిజమైన హైందవ గృహం. ఇంట్లో తులసి చెట్టు, తులసి దగ్గర ఒక దీపం, ఇంట్లో మంగళ తోరణం, గుమ్మానికి పసుపు కుంకాలు, నుదుట బొట్టు. మీ పిల్లలకు కూడా బయటికి వెళ్ళేటప్పుడు బొట్టు పెట్టడం అలవాటు చేయండి. ఇతరులు ప్రశ్నించకుండా పసితనం నుంచే వాళ్ళ మతాన్ని అనుసరిస్తారు. మన పిల్లలకి నిర్లక్ష్యం, మనం వాళ్ళకి గౌరవం కలిగించాం. బొట్టు పెట్టడం నేర్పట్లేదు, మనం పెట్టుకుంటే కదా వాళ్ళకి పెట్టమని నేర్పుతాం. మన ధర్మం అనుష్ఠాన లోపం వల్ల పోతుందండి, ఎవ్వడు పాటించట్లేదు. మిగిలిన వాళ్ళు క్వశ్చన్ చేయకుండా పాటిస్తారు. మనకు లేనిపోని ప్రశ్నలు, పనికిమాలిన కుతర్కాలు. సనాతన ధర్మం క్షీణించడానికి ఇతరుల యొక్క వ్యాప్తి కారణం కాదు, మన నిర్లక్ష్యం కారణం. మనకు మన మీద గౌరవం లేదు, మనకు సీరియస్నెస్ లేదు ధర్మం మీద. తెలుసా, ఎప్పుడు పండుగ వచ్చినప్పుడు తలంట పోసుకుని కొత్త బట్టలు కట్టేసుకుంటే అదే సనాతన ధర్మం అనుకుంటున్నాం. అరే, ఏదో ఏడాదికి ఒకసారి భోజనం చేసినప్పుడు ఆ మాట అండి, ముప్పోట్ల తిండి తిన్నంతకాలం ఇంట్లో పూజా పునస్కారం చేసుకోండి. ఇది చాలా ప్రధానమైన అవసరం. శుచిని కాపాడుకోండి, శుభ్రతని కాపాడుకోండి. అందుకే భారతీయ సంస్కృతి అమ్మల చేతుల్లో ఉందండి, వాళ్ళకి నమస్కారం చేసుకోవాలి. స్వామి వివేకానంద ఎప్పుడో చెప్పాడు, ఇక్కడ ఈ గృహిణి కూడా పేదరికం ఉందేమో కానీ తను సదాచారం లేవు లోపం చేయలేదు. అది అమ్మవారు గమనించుకున్నారు, శంకర భగత్పాల్ వారి రూపంలో ఇచ్చారు ఇక్కడ. ఇవన్నీ తెలుసుకోవాల్సిన ప్రధానమైన అంశం. కనుక కనకధార స్తోత్రం మహిమ చెప్తూ మహాలక్ష్మి యొక్క వైభవాన్ని ఇతర పురాణముల్లో ఇక్కడ ప్రస్తావన చేసుకున్నాం. అంతేగాని విషయాంతరం కాదు ఇది, ఎందుకంటే నా అసలు శీర్షిక మహాలక్ష్మి వైభవం అంతే కదా. కానీ మహాలక్ష్మిని ఎక్కడి నుంచో నేను చెప్పచ్చు, కనకధారం చెప్పాలనే ఉంది, అది ఎంచుకున్నాం అంతే. దాన్ని అనుబంధంగా పెట్టుకుని నిన్ను మనం చెప్పుకుంటున్నాం. ప్రథమ శ్లోకం, వందే వందారు మందార మిందిరానంద కందలం అమందానంద సందోహ బంధురం సిద్ధురాననం. ఇవ్వండి, చిన్నప్పటి నుంచి పిల్లల చేత చదివిస్తూ ఉంటే వినడానికి మనకు బాగుంటుంది. ఏది చెప్పునాయన అంటే వాడు వందే వందారు మందార మిందిరానంద అంటే ఎంత అందంగా ఉందండి. నన్ను భోరుగుని ఏడుపు, పాపులము మమ్మల్ని కరుణించుము అని చేతులు పెట్టి ఏడుపు, ఇవి నేర్పడమా అండి. ఇంత అందమైన ఆనందకరమైన ఉల్లాసభరితమైన పదాలు నేర్పండి, పిల్లలు బ్రతుకులు బాగుంటాయి. గమనించండి, కళకళలాడే అద్భుతమైనటువంటి సంస్కృతి మనది. కళ అందం శోభ శ్రీమయమండి. అందుకే వందే వందారు మందారం ఇందిరానంద కందలం అమందానంద సందోహ బంధురం సింధురానం. అర్థం కాకపోయినా హాయిగా ఉంది. ఎంత రమ్యమైనంటే వందారు మందారం, క్లుప్తంగానే చెప్పుకుందాం. నమస్కరించిన వారి పట్ల కల్పవృక్షంలా ఏ కోరికైనా తీర్చగలిగేవాడు, వాడికి నమస్కారం. వీడు ఇందిర ఆనంద కందలం, లక్ష్మీదేవికి ఆనందం కలిగించేవాడు. అంటే మహాలక్ష్మికి ఈయనంటే ఆనందంట, ఆయన పేరు గణపతి అండి. మరి మహాలక్ష్మికి ఎలా ఆనందం అంటే, గణపతి అంటే సర్వదేవతలకు ఆనందమే, అందరికీ ఆనందమే, అది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. అంతేకాదు ఇందులో లక్ష్మీ గణపతి యొక్క స్వరూపం కూడా ఆవిష్కరింపబడిందనేది భావించవచ్చు. ఇది ఒక భావన. ఏమైనప్పటికీ ఇందిర అంటే ఐశ్వర్యాలు ఇచ్చేది. ఈ మాట అటు గౌరీకి చెల్లుతుంది, లక్ష్మికి చెల్లుతుంది, కనుక గౌరీపుత్రుడు. అంతేకాదు శాస్త్రం ఏం చెప్తుందంటే, శివపార్వతులు ఎంతో లక్ష్మీనారాయణులు అంతే, ఉభయులకి కూడా పుత్ర సమానుడు గణపతి. అందుకే వందే వందారు మందార మిందిరానంద కందలం అమంద ఆనంద సందోహ బంధురం. ఏమి మాట అండి ఇక్కడ, అనంతమైన ఆనందమే తన స్వరూపంగా కలిగినవాడు ఆనందాత్మ గణేశోయం. గణపతి పుష్టిగా ఉంటాడు కదా, ఆ పుష్టి ఏమిటంటే ఆనందం అంట. ఎక్కడ పల్చదనం లేని ఆనందం అంటే డెన్సిఫైడ్ బ్లిస్, కాన్సన్ట్రేటెడ్ బ్లిస్, సాంద్రీభూతమైన ఆనందమే గణపతి. అందుకే అమందానంద సందోహ బంధురం సింధురాననం అనగా ఏనుగు మోము కలిగిన వారికి నమస్కారము. ముందుగా గణపతికి నమస్కారం చేశారు నిర్విఘ్నకారకుడు.